హైదరాబాద్ బంజారా హిల్స్ భూ కబ్జా కేసులో 58 మంది నిందితులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కోట్ల ఖరీదైన స్థలంపై కన్నేసిన కబ్జా రాయిళ్లు సీమా గూండాలతో కలిసి గేటును కూల్చేశారు. అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డులపై మారణ ఆయుధాలతో విరుచుకుపడ్డారు. సమాచారం అందుకున్న బంజారా హిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే పోలీసుల కళ్ళు గప్పి ఇద్దరు నిందితులు పారిపోయినట్టు తెలుస్తోంది. రైట్, మొత్తంగా బంజారా హిల్స్ భూ కబ్జా కేసులో విచారణ వేగవంతం అవుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రఫీ అందిస్తారు. రఫీ, ఓవర్ టు యూ. బలరామ్, రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్ లో హల్చల్ చేసినటువంటి రాయలసీమ గ్యాంగ్ సంబంధించినటువంటి 60 మందిని అదుపులోకి తీసుకుని విచారించినటువంటి పోలీసులు సిజీ వెంకటేష్ తో పాటుగా ఆయన తమ్ముడి కుమారుడైనటువంటి సిజీ విశ్వప్రసాద్ ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా కర్నూలు నుంచి వచ్చినటువంటి రౌడీ షీటర్స్ పైన కూడా కొంతమంది పైన భూ కబ్జాకు సంబంధించినటువంటి కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ప్రస్తుతానికి 60 మందిని ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది. అయితే ఇంకా 20 మంది అప్స్టాండింగ్ లో ఉన్నట్టుగా కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించిన సందర్భంలో ఇద్దరు నిందితులు కూడా పరారు కావడం జరిగింది. వాస్తవం పేరుతో పోలీసుల కళ్ళు కప్పి పరారైనటువంటి నిందితుల కోసం కూడా పోలీసు బలగాలు ఇప్పటికైతే గాలింపు చర్యలు చేపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ 20 మందిని ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో బంజారా హిల్స్ పోలీసులు హాజరుపరిచారు. వాళ్లకు 14 రోజుల జుడిషియల్ రిమాండ్ మరికొద్ది సేపట్లో కోర్టు విధించబోతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వమే 2.5 ఎకరాలు ఏపీ జ్యువెలర్స్ అండ్ జేమ్స్ అనేటువంటి సంస్థకు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో ఖాళీగా ఉన్న 1/2 ఎకరం కోసం ఏపీకి చెందినటువంటి బీజేపీ నేత టీజీ వెంకటేష్ ఇన్వాల్వ్ కావడం అనేది బంజారా హిల్స్ లో సెన్సేషనల్ అయిందని చెప్పొచ్చు. అయితే టీజీ వెంకటేష్ వర్గం మాత్రం మేము హైదరాబాద్ కు సంబంధించినటువంటి పాత బస్తీ వ్యక్తి దగ్గర 2 సంవత్సరాల క్రితం దీన్ని కొనుక్కున్నామని చెప్తా ఉన్నారు. మొత్తానికి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి ఏపీ జెమ్స్ అండ్ జ్యువెల్స్ సంస్థ మాత్రం చెప్తా ఉంది. మొత్తానికి సివిల్ కేసు కాస్త ఇప్పుడు ప్రస్తుతానికి క్రిమినల్ కేసుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా తమ భూమిలోకి దొచ్చుకురావడమే కాకుండా గుండాలను తీసుకువచ్చి అక్కడే ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ పైన విచక్షణ రహితంగా మారణ ఆయుధాలతో దాడి చేసినటువంటి వారి పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే బంజారా హిల్స్ లాంటి ప్రముఖమైనటువంటి ఏరియాలోనే భద్రత లేకపోతే ఇంకా రూరల్ ఏరియాల్లో పోలీసులు భద్రత కల్పించేటువంటి అవకాశం ఉండదు. ఖచ్చితంగా మాకు చర్యలు తీసుకోవాలని అటు బాధితులైతే పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుతానికి పోలీసులు 60 మందిని అయితే నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. మిగతా అప్స్టాండింగ్ ఎవరైతే ఉన్నారో 25 మంది కోసం కర్నూలుకు చెందినటువంటి బడా నేతలుగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళ కోసం కూడా ముమ్మరమైనటువంటి చర్యలు గాలింపు అయితే జరుగుతా ఉంది. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి లా అండ్ ఆర్డర్ ఇష్యూకు సంబంధించి పోలీసులు ఎక్కడ కూడా ఎంత దీని కనుక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా పోలీసు లాండ్ ఆర్డర్ రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పేసి బరెల్స్ పోలీసులు ఆమిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రఫీ. రేట్, మొత్తంగా చూస్తున్నాం. బంజారా హిల్స్ భూ కబ్జా కేసులో 58 నిందితులను నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మొత్తంగా ఈ పోలీసుల విచారణ వేగవంతమైందని చెప్పచ్చు. ఇందులో బీజేపీ ఏపీకి సంబంధించిన నాయకులు టీజీ వెంకటేష్ సంబంధించిన వ్యక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో కొంత ఇది రాజకీయ రంగు కూడా పులుముకునే అవకాశం ఉంది. మొత్తంగా ఇది సివిల్ కేసు కాస్త క్రిమినల్ కేసుగా మారే అవకాశం కనిపిస్తోంది. రాయలసీమకు చెందిన కొంతమందిని సుమారుగా 70 మందిని ఆ స్థలం మీదకి తీసుకువెళ్లడంతో వారంతా కూడా కొంత మారణ ఆయుధాలతో అక్కడ సెక్యూరిటీ గార్డును కూడా బెదిరించే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అందులో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా వారిని హాజరుపరిచినట్టుగా తెలుస్తూ ఉంది.